హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిరణ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి లాస్ట్ సండే తీసిన బ్లాగ్ అండి ఇది. సో ప్రెజెంట్ వచ్చేసి నేను మార్నింగే వాకింగ్కి వచ్చేసాను అనమాట. వాళ్ళిద్దరు మా హస్బెండ్, తర్వాత మా బాబు ఇద్దరు పడుకున్నారు, నేను ఒకదానే వాకింగ్ వచ్చాను. తర్వాత పక్కనే వచ్చేసి ఒక చిన్న షాప్ ఉంది, అంటే మా కమ్యూనిటీకి రిలేటెడ్ ఒక షాప్ ఉందన్నమాట. సో అక్కడ మనకు కావాల్సిన మెయిన్ థింగ్స్ దొరుకుతాయి. అన్నీ పెద్దగా ఏం దొరకవు, కొన్ని మినిమం థింగ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో నేను ఈరోజు అయితే ఒక మంచి లంచ్ చేస్తున్నాను. ఆ లంచ్ కోసం కావాల్సిన థింగ్స్ కోసం నేను వెళ్తున్నాను అన్నమాట ఆ షాప్కి. అట్లే వాకింగ్ చేసినట్లు ఉంటుంది కదా అని నేను ఒకదాన్ని వచ్చాను. సో ఇంతవరకు ఎవరైనా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, ఆ బెల్ బటన్ కనుక మీరు టచ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్, ఏ ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారన్నమాట. ఓకేనా? సో అక్కడ షాప్కి వెళ్ళాను కానీ ఆ షాప్లో నేను ఎలాంటి వీడియోస్ తీయలేదు, నేను మర్చిపోయాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. ఈ లోపల మా హస్బెండ్, మా బాబు లేసేసారు, మళ్ళీ బయటకు వచ్చాము. ఎందుకంటే కిచెన్కి సంబంధించిన సింక్ ఉంటుంది కదా, ఆ సింక్ పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ కొంచెం లీక్ అవుతుంది అన్నమాట. ఆ పైప్ కోసం వచ్చాము. సో ఇక్కడ చూడండి, లాస్ట్ వీక్ అయితే మార్నింగ్ 10 వరకు మాకు ఇక్కడ లాక్డౌన్ ఉన్నింది. కానీ వెహికల్ చూడండి ఎలా తిరుగుతున్నాయో. సో అక్కడికి షాప్కి వెళ్ళాము కానీ అక్కడ ఏం వీడియోలు తీయలేదు. ఇప్పుడు మేము రిటర్న్ అవుతున్నాం అన్నమాట. ఇది ఇంటి దగ్గర ఉన్న షాప్, మీ అందరికి తెలుసు కదా. సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని స్పైసెస్ కావాల్సింది ఉందన్నమాట. బిర్యానీ చేస్తున్నాను లంచ్కి, ఆ బిర్యానీకి కొన్ని స్పైసెస్ కావాలి, దానికోసం వచ్చాను. ఇక్కడ మ్యాంగోస్ బాగుంటాయి చూశాను, దాన్ని తీసుకుంటున్నాయి అది ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయన్నమాట. సో ఈ క్లిప్ వచ్చేసి మా హస్బెండ్ కారులోంచి తీస్తున్నాడు. ఈ పక్కనే ఇవి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయని మీరు అందరు చూశారు కదా ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో. మీరు చూస్తే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దగ్గరలో వచ్చేసి మాకు ఈ షాప్ ఒక్కటే ఉందండి, అంటే వెజిటేబుల్స్, తర్వాత అన్నీ దొరుకుతాయి అన్నమాట. రేషన్ షాప్స్, రేషన్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ దొరుకుతుంది. ఇంకొక చిన్న షాప్ ఉంది దీనికంటే ముందే, అది మా కమ్యూనిటీలోనే ఉంటుంది. దాంట్లో మరీ పెద్దగా వెరైటీస్ ఉండవు, కొన్ని కొన్ని దొరుకుతాయి అన్నమాట. సరే, ఇప్పుడు ఆ షాప్ నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం కదా. సో మేము వచ్చేసి బ్రెడ్, ఆలూ టిక్కీ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా బ్రెడ్ తినగలమంటే బ్రెడ్ మా హస్బెండ్ అంతా చేస్తాడనమాట. మయోనీస్ అంతా చేసి ఆయనే సర్వ్ చేస్తాడనమాట. సో మా బాబుకి ఆల్రెడీ సర్వ్ చేసేసాడు, వాడు తింటున్నాడు. తర్వాత ఇంకా మాకు, నేను తినేస్తానమాట అట్లా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్కి నేను అంతా ప్రిపేర్ చేస్తున్నానండి. సో నేను చెప్పాను కదా ఇవాళ నేను కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ చేస్తున్నాను అన్నమాట. మిలిటరీ స్టైల్లో దొన్నె బిర్యానీ చేస్తున్నాను, సూపర్గా వచ్చిందండి. దానికి నేను అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను. ఈ దొన్నె బిర్యానీ వచ్చేసి సపరేట్ వీడియో చేశానండి, అది నేను నా కమింగ్ వీడియోస్లో నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. సో దానికి కావాల్సిన థింగ్స్ అన్ని నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను అన్నమాట, అదే చూపిస్తున్నాను. మెంతాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ, తర్వాత ఇంకా స్పైసెస్. స్పైసెస్ దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో పక్కన వచ్చేసి మా హస్బెండ్ చికెన్ కూడా వాష్ చేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఇవాళ మ్యారినేషన్ అంతా మా హస్బెండే చేశాడు. సో దీనికి వచ్చేసి కొంచెం సాల్ట్, చికెన్ అంతా వాష్ చేసిన తర్వాత దాంట్లో వాటర్ తీసేయండి. పూర్తిగా తీసేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనం దాన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూపిస్తున్నాం కదా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం అవి వేసుకున్నాము. ఇంకా నార్మల్గా మనం మ్యారినేట్ చేయడానికి ఏమేమి కావాలండి, పౌడర్స్ ఉంటాయి కదా, ధనియా పౌడర్ అన్నీ వేసుకొని, పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసుకొని పెట్టుకున్నాను అన్నమాట.
ఓకేనా. బట్ దీనిది సపరేట్ వీడియో నేను చేశానండి, దాంట్లో ఏ ఒక్కటి మిస్ కాకోకుండా నేను చూపించానన్నమాట. ఓకేనా. సో ఇలా పెరుగులో కనుక మీరు మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే చికెన్ అనేది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా టెండర్గా అయిపోతుందన్నమాట. సో చూసారా, ఇదంతా మ్యారినేషన్ అంతా మా హస్బెండే అంతా చేశాడు. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారా, అయిపోయింది అన్నమాట. ఓకే, ఇప్పుడు అదంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 1 అవర్ దాన్ని మ్యారినేట్ చేయాలి. తర్వాత ఇది ఆ చికెన్ వచ్చేసి యాక్చువల్లీ నేను 1 కేజీ చికెన్ తీసుకొని వచ్చాము, దాంట్లో కొంచెం తీసేసాము, ఇంకా కొంచెం వచ్చేసి అంటే 1.25 కేజీ వచ్చేసి చికెన్ బిర్యానీ, తర్వాత ఇంకొంచెం 4 పీసెస్ ఉన్నాయన్నమాట, అవి వచ్చేసి కబాబ్ చేస్తున్నానండి. కబాబ్ పౌడర్ కొంచెం ఉండింది దీంట్లో, అది కొంచెం వేసేసాను, అంతే. దీంట్లో ఇంకా ఏమీ వేయలేదండి. ఇది కూడా దీనికంత మసాలా పట్టించేసి దీన్ని కూడా పక్కన పెట్టేసాము. సో ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇంకంతా బిర్యానీకి ఇంకా ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి కదా, అదంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇంకా సండే కాబట్టి ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులుంటే ఇంకా చేసుకుంటూ ఉంటాం కదా అండి. సో మా హస్బెండ్ వచ్చేసి అక్కడ ఇందాక సింక్ వైర్ లీక్ అయిందని చెప్పాను కదా, అది రిపేర్ చేస్తుండు. ఇంకా మా బాబు వచ్చేసి తిరుగుతూ చదవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, మరి ఏం చదువుతున్నాడో తెలీదు. సో ఇట్లా ఉంటుందన్నమాట అండి సండే. సండే అంతా ఇంకా ఇళ్ళు అంతా ఏం సర్దలేదు, అందుకే ఎక్కడెక్కడ వస్తువులు అక్కడక్కడే ఉన్నాయి. సో ఈ లైట్ యాక్చువల్లీ లోపల ఉంటుంది, ఎవరు తీసుకొని వచ్చారు. సో అన్నీ వాళ్ళు లోపల పెట్టేస్తూ ఉన్నాను అన్నమాట. వీడియోలో కనిపించింది బ్యాక్ సైడ్ లైట్ ఉందని, అందుకే తీసుకొని లోపల పెట్టేసి వచ్చాను. సో వీడియోస్ చూస్తున్నారా, నేను అప్లోడ్ చేసే వీడియోస్ ప్లీజ్ చూడండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఇంకేస్ కనుక నేను సబ్స్క్రైబ్ చేయలేదు అంటే. సో ఇక్కడ వచ్చేసి ఇది జీరా రైస్ అండి, చాలా సన్నగా ఉంటుందన్నమాట ఈ రైస్. సో ఆ రైస్ కూడా నేను వాష్ చేసి పెట్టుకున్నాను బిర్యానీ కోసము. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను బెండకాయలు కట్ చేస్తున్నాను అన్నమాట. యాక్చువల్గా నేను నాన్ వెజ్ తినదు, నేను నాన్ వెజ్ డిషెస్ చేస్తాను కానీ నేను అయితే నాన్ వెజ్ తిన్నానండి. సో ఇప్పుడు నా కోసం వచ్చేసి బెండకాయ పులిగూర చేసుకుంటున్నాను అన్నమాట. నాకు ఎందుకో బెండకాయ పులిగూర తినాలనిపించింది ఆ రోజు. సో నేను వచ్చేసి బెండకాయ పులిగూర చేసుకుంటున్నాను. నేను నాన్ వెజ్ డిషెస్ చేస్తాను, అన్నీ బాగానే ఉంటాయి. మా ఇంట్లో వాళ్ళు అయితే బాగా ఇష్టంగా తింటారు. టేస్ట్ చూస్తానండి కానీ తిన్నాను. సో నాకు ఉప్పు కారం తెలిసిపోతుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను బెండకాయలు కొన్ని తీసుకున్నాను, తీసుకొని ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ లోపల మా బాబు చూసారా, వాషింగ్ మెషిన్లో బట్టలు వేయడానికి బట్టలన్నీ తీసుకొని వచ్చాడు. ఈ పులిగూర ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి. సో ఏం లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బెండకాయలని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట, పొడుగ్గానే కట్ చేసుకుంటే పర్వాలేదు, ఎందుకంటే బెండకాయలు ఈజీగా చాలా తొందరగా ఉడికిపోతాయి. చాలా బాగుంటుందండి. ఎప్పుడు పప్పు నాన్ వెజ్ తినే బోర్ కొడుతుంది కదా, ఒకసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా. తర్వాత టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుంటానండి. దీనికి తెల్లగడ్డలు కూడా వేసుకోవాలన్నమాట. ఏం లేదండి, ఇది ఫాస్ట్గా చెప్పేస్తాను వినండి. బెండకాయ పులిగూర ఏం చేయాలంటే ఒక విజల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో వచ్చేసి మీరు కావాలంటే ముందుగానే తాలింపు పెట్టేసుకొని, తాలింపు అంటే మామూలుగా ఆవాలు జీలకర్ర ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు కదా, అలాగే ఫ్రై చేసుకొని దాంట్లోనే ఆనియన్స్ బెండకాయలు పచ్చిమిరపకాయలు వేసేసి
కొంచెం ఉడకపెట్టుకోవాలన్నమాట. కాసేపు అయిన తర్వాత టమాటాలు వేసుకొని ఉడకపెట్టుకొని బాగా బెండకాయలు బాగా మెత్తగా అయిన వరకు ఉడకపెట్టుకోవాలి. తర్వాత పప్పుగుత్తతో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగైనా చేసుకోవచ్చు. ఇది లేకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఫస్ట్ బెండకాయలని ఉడకపెట్టుకొని తర్వాత లాస్ట్లో దించేటప్పుడు తాలింపైనా పెట్టుకోవచ్చు అనమాట. అట్లా కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బెండకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, తెల్లగడ్డలు వేస్తాను, తర్వాత ఆనియన్స్ వేసేస్తాను అనమాట. ఇది వచ్చేసి నాకు మా ఇన్లాస్ నేర్పించారండి. ఇది ఆంధ్రాలో చేస్తారో లేదో నాకు తెలీదు. సో ఇది వచ్చేసి మా మదర్ ఇన్లా నేర్పించారు. ఇది తను ఉండేటప్పుడు చేసేదాని అనమాట. తర్వాత చేయలేదు, అసలుకి ఎప్పుడు చేయలేదు. అప్పుడు నాకు బోర్ కొట్టేది చేయాలంటే ఎందుకో సడన్గా తినాలి అనిపించింది అనమాట. అందుకే ఇప్పుడు చేస్తున్నాను. ఇది మీకు తెలుసా, నేను నందనాలో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు బెండకాయ పచ్చడి వచ్చిందని చెప్పాను కదా, ఆ టేస్ట్ నాకు ఎందుకో గుర్తుకొచ్చింది అనమాట. అందుకే నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. సో వాళ్ళకు వచ్చేసి చికెన్ బిర్యానీ, నాకు వచ్చేసి పుల్లకూర అన్నమాట. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో బిర్యానీ, నేను కూడా అంత ఎంజాయ్ చేసి ఈ పుల్లకూరతో తిన్నానండి. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను, తెల్లగడ్డలు ఆనియన్స్ వేసుకొని ఫస్ట్ వాటర్ ఉడకపెట్టుకున్నాను అనమాట. ఉడకపెట్టుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకొని సగం అవి సగం బాయిల్ అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని బాగా మెత్తగా ఉడిపించుకోవాలి. తర్వాత నేను వాటిని స్మాష్ చేసుకొని పక్క పెట్టుకున్నానండి. ఇప్పుడు దాంట్లోకి నేను తాలింపు వేసుకుంటున్నాను అనమాట. అవి చాలా మెత్తగా స్మాష్ అయిపోతాయి, చాలా తొందరగా కూడా అయిపోతుందండి. నేను అది స్టీల్ వేసిలో చేశాను కదా, అందుకే చాలా తొందరగా అయిపోయింది అనమాట. సో నేను ఇప్పుడు ఇంకా బిర్యానీకి కూడా పెట్టేశాను పక్కన, అందుకే నేను అది స్మాష్ చేసేది, ఇప్పుడు కూడా స్మాష్ చేసేది అంతా వీడియో పెట్టలేదండి. ఎందుకంటే ఇంకా చాలా లెంత్ ఎక్కువైపోతుంది కదా, బట్ అది పెద్ద కష్టమైన ప్రాసెస్ కూడా కాదు. అందుకే నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను చూపించుకున్నా కూడా. సో ఇప్పుడు వచ్చేసి తాలింపు పెట్టుకుంటున్నాను ఆ పులగూరకి. ఆ తాలింపు ఏంటంటే జస్ట్ నార్మల్గా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం ఉద్దిపప్పు, కరివేపాకు వేసేసుకొని ఆ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఆ పులగూరలోకి గుమ్మరించుకోవడం అనమాట. అంతే, ఓకేనా? ఈ స్టవ్ ఆఫ్ చేయలేదండి నేను, ఎందుకంటే దాంట్లో ఇప్పుడు కబాబ్ చేయాలి కదా, అందుకనే స్టవ్ ఆఫ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడంతా బాగా తాలింపు అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. ఒకసారి ఉప్పు చూడండి, ఉప్పు కారము చూడండి. నేను దీంట్లో కారం పొడి వేయలేదండి, మీకు కావాలంటే కారం పొడి వేసుకోవచ్చు. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు వచ్చేసి చాలా స్పైసీగా ఉన్నాయి అన్నమాట, అందుకే నేను కారం పొడి తీసుకోలేదు. ఓకేనా? అంతే, ఆ పులగూరలో అంతే సరిపోతుంది అనమాట. ఇన్ కేస్ కనుక మీరు తీసుకునే పచ్చిమిరపకాయలు కారం తక్కువ అయితే కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కారం పొడి వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అంతే అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కబాబ్ చేస్తున్నాను, చికెన్ కబాబు అన్నట్టు. ఆ పులగూరలో ఇన్ కేస్ కనుక టమోటాలు పులుపు లేవంటే చింతపండు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే టమోటాలు వేసేటప్పుడు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా కబాబ్ చేస్తున్నానండి. ఇక్కడ ఇక్కడ ఎంతవరకు వచ్చింది ఫుడ్ అయిందా లేదా చెక్ చేయడానికి మా హస్బెండ్ కూడా వచ్చాడు అన్నమాట. సో చికెన్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత దాంట్లో ఇంకొంచెం మసాలా మిగిలిపోయింది. ఆ మసాలా ఎంతకిలో పడేయడం అని ఇంకా ఆ మసాలా ఆ చికెన్ పీసెస్ పైన వేస్తున్నాను అనమాట. బాగా స్ప్రెడ్ చేయి అని ఇక్కడ మా హస్బెండ్ అంటున్నాడు. సో అవి చాలా ఆయిల్ పైన పడుతుందండి, అందుకే మూత పెట్టేశాను అనమాట. ఏం పర్వాలేదు, మీరు అలా చేసుకోవచ్చు. నేను ఇది ఎక్కువ ఆయిల్ వేయలేదు, చాలా కొంచెం ఆయిల్ వేసానమాట ఆ కబాబ్కి, కానీ ఆ ఆయిల్ అంతా పైకి చిమ్ముతుంది, అందుకే కొంచెం మూత పెట్టేశానండి.
సో ఒక సైడ్ ఫ్లిప్ అయిపోయింది, ఫ్లిప్ చేసుకుంటున్నాను, ఒక సైడ్ కుక్ అయింది అందుకే ఫ్లిప్ చేసుకుంటున్నాను అనమాట. మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు అటు సైడ్ ఇటు సైడ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక సైడ్ బిర్యానీ కూడా అవుతూ ఉందన్నమాట. చాలా ఆయిల్ ఆయిల్ అయిందండి స్టవ్ ఆ రోజు, ఎందుకంటే కబాబు ఆయిల్ ఫుడే కా, తర్వాత బిర్యానీ చేస్తున్నాను కదా, తర్వాత నాకు పులిహోర చేసుకుంటున్నాను కదా, సో కొంచెం స్టవ్ అనేది ఆయిల్ ఆయిల్ అయిందనమాట, అందుకే ఎప్పుడప్పుడు వైప్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు నేను చూపించి అక్కడ క్లాత్ ఉంది కదా అండి, కిచెన్ టవల్ లాగా వేసాను కదా, అది ఎప్పుడు మరకలు మరకలుగా ఉంటుంది ఎందుకు తెలుసా, ఎందుకంటే ఇది క్వార్ట్స్ కదా కౌంటర్ టాప్ వచ్చేసి, ఆ క్వార్ట్స్ పైన మనం ఏదైనా పసుపు అట్లా పడితే మరకలు అయిపోతాయి, తర్వాత వాష్ చేయడానికి చాలా టైం పడుతుందండి, సో ఆ మరకలు పోవడానికి చాలా టైం పడుతుందన్నమాట. అందుకే నేను ఏం చేస్తానంటే ఇలాంటి క్లాత్ ఒకటి వేసుకుంటాను, తర్వాత దానిపైనే నేను వెజిటేబుల్స్ ఏదైనా కట్ చేసుకుంటాను అనమాట. డైరెక్ట్గా కనుక మనము కట్ చేసినామంటే ఏవైనా మరకలు పడితే అవి ఈజీగా పోవండి దానిపైన, సో క్లాత్ పెట్టి చేసుకుంటాను అనమాట. ఏదైనా మరకలు అయితే క్లాత్ మాత్రమే అవుతుంది, సో ఇంకా పసుపు మరకలు అవన్నీ క్లాత్ పైన పడితే ఇంకా నార్మల్గా అయితే పోవు కదా, అందుకని అట్లనే ఉంటుందన్నమాట మరకలు. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను ఇంకా బిర్యానీకి కుకుంబర్ కానే కావాలి కదా, సో ఇక్కడ వచ్చేసి కొన్ని కుకుంబర్ వచ్చేసి రౌండ్గా, కొన్ని కుకుంబర్ వచ్చేసి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పెరుగు పచ్చడి అయితే చేయలేదండి నేను, ఇందుకు ఎప్పుడు పెరుగు పచ్చడి అని చేయలేదు. నార్మల్లీ బిర్యానీకి కాంబినేషన్ వచ్చేసి పెరుగు పచ్చడి బాగానే ఉంటుంది. నేను ఇప్పుడు కబాబ్ చేసినా కదా ఎందుకులే అని చేయలేదన్నమాట. తర్వాత చూసారా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో, సూపర్గా ఉందండి టేస్ట్. కర్ణాటక స్పెషల్ బిర్యానీ దొన్నె బిర్యానీ అనమాట, ఇది మిలిటరీ స్టైల్ కుకింగ్ అనమాట. ఇది చాలా చాలా బాగా వచ్చింది, బాగా కుదిరింది, చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. కుక్కర్లో చేయలేదు, ఇలాంటి పాట్ ఉంటుంది కదా బిర్యానీ పాట్, దాంట్లో నేను కుక్ చేశాను అనమాట, సూపర్గా వచ్చిందండి. సో మా హస్బెండ్ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తున్నాడు ఉడికిందా లేదా, టేస్ట్ ఎలా ఉంది అని. సూపర్గా వచ్చిందండి, చాలా చాలా బాగా వచ్చింది. వీడియో తీసాను చూడండి, నేను నా కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చూస్తున్నానంటే ఈ దొన్నె బిర్యానీ అయితే చేశాను కదా, చేసిన తర్వాత దానికి ప్రెజెంటేషన్ కూడా మనకు ముఖ్యం కదా, దానికోసమని మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళాను కదా అండి. సో మా మెయిన్ గేట్ దగ్గర వచ్చేసి చాలా అరటి చెట్లు ఉన్నాయి, అక్కడ నుంచి ఒక అరటాకు తీసుకొని వచ్చాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అక్కడ పెద్ద ఆకులు ఉన్నాయండి, కానీ నేను చిన్న ఆకులు తీసుకొని వచ్చాను అనమాట. పెద్ద ఆకులు తీసుకొని వచ్చింటే బాగుండేది, చిన్న ఆకులు తీసుకొని వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి దొన్నె బిర్యానీ నార్మల్గా వచ్చేసి కప్పులో సర్వ్ చేస్తారండి, అంటే ఆకుతో చేసిన కప్ ఉంటుంది కదా వాటిలో సర్వ్ చేస్తారనమాట. సో ఆ కప్ ఎలా చేయాలో నేను వీడియో చూశాను, సో అది ఎలాగో ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నానమాట. నాకైతే రాదు ఎలా చేసేది, బట్ ఇలాంటి ట్రై చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో ఇలాంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, అందుకే ఇక్కడ నేను ట్రై చేస్తూ ఉన్నాను. బట్ అది పర్ఫెక్ట్గా షేప్ అయితే రాలేదు, ఏదో ఒక షేప్ వచ్చింది, చూపిస్తాను చూడండి. సో ఈ లోపల వచ్చేసి ఇంకా కబాబ్ కుక్ అయిపోయింది బాగా, చూడండి. నేను కబాబ్ చేసేటప్పుడు అంతా ఎక్కువ ఆయిల్ అయినండి, లైట్గా వేస్తాను అంతే. సో టేస్టీ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన దొన్నె బిర్యానీ ప్రజెంటేషన్ కోసం ఇది ఆకుతో చేసే కప్ ఎలా చేయాలో చూద్దాము. నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి, నాకు కూడా అంత పెద్దగా రాదనమాట, అందుకే కొంచెం కష్టమైంది నాకు. ఏదో ట్రై చేస్తున్నాను, అంత పెద్దగా అయితే కుదరలేదు, బట్ కప్పు నేను ఏం మిస్టేక్ చేశానంటే 2 లీవ్స్ తీసుకున్నాను,
మేబీ ఒక్క ఆకుతో కనుక తీసుకుని ఉంటే బాగా వచ్చిండేదేమో. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా ఫోల్డ్ చేసేసి ఆ టూత్పిక్తో దాన్ని ప్రిక్ చేయడం అన్నమాట అండి. సో ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేయాలి. టూత్పిక్ లేకుంటే మనము అది స్టేపుల్ చేయొచ్చు స్టేప్లర్తో, బట్ అది కరెక్టో కాదో, అది మళ్ళీ ఒకవేళ పిన్స్ కనుక వస్తే రైస్లోకి అంతా వస్తుంది కదా, కానీ అది నేను చేయలేదన్నమాట, అది కొంచెం డేంజరస్ కదా అందుకని చేయలేదు. సో ఇందాక ఫోల్డ్ చేసినట్టే అదర్ సైడ్ కూడా ఫోల్డ్ చేసి టూత్పిక్తో సెట్ చేయడమే అన్నమాట. చూసారా, అది మీకు ఒక కప్ షేప్ అయితే కనిపించింది కదా. నార్మల్లీ వచ్చేసి కర్ణాటకలో దొన్నె బిర్యానీ దేంట్లో సర్వ్ చేస్తారంటే ఇలాంటి కప్స్ రెడీ చేసి దాంట్లో సర్వ్ చేస్తారు. అందుకే నేను ప్రెజెంటేషన్ కోసం అది ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అది కుదరలేదు, నాకు అంతగా నచ్చలేదండి. బట్ మేకింగ్ మెథడ్ వచ్చేసి ఇది అన్నమాట. సో చూసారా, కప్ పోతే ఏదో ఒక షేప్ ఒక కప్ లాగే ఉంది అని అనుకుంటున్నాను. ఫైనల్ అయితే నాకు ఈ షేప్ వచ్చింది, బట్ నాట్ సాటిస్ఫైడ్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనకి చికెన్ బిర్యానీ, దొన్నె బిర్యానీ, కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ అయితే చూడండి ఎంత బాగుందో. పీస్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ఇంకా కదిలిస్తే మళ్ళీ బ్రేక్ అవుతుందేమో అని నేను కదిలిలేదండి. ఇట్లే ఉంటుందండి, ఇది బ్రేక్ కవలేదు. రైస్ ఇలాగే మనకన్నా చూడడానికి బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది కదా, లేదండి దొన్నె బిర్యానీ ఇలాగే ఉంటుందన్నమాట. మనం యూజ్ చేసింది జీరా రైస్ చాలా చిన్నగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మన బాస్మతి రైస్తో చేసిన దానికంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఇంతవరకు ఆకుతో ఏదో కప్ ట్రై చేసాం కదా, అది నాకు కుదరలేదు. ఇంకా ఫైనల్ వచ్చేసి నేను సర్వ్ చేయడం అయితే ఇట్లా సర్వ్ చేశాను అనమాట. చూడడానికి ఇదే నాకు చాలా బాగా నచ్చింది తర్వాత. సో ఇప్పుడు వచ్చేసి చికెన్ కబాబ్ చేసాము, నా చికెన్ బిర్యానీ, తర్వాత కుకుంబర్, సూపర్ కాంబినేషన్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు లంచ్ టైం. సో ఇప్పుడు వచ్చేసి బయట మంచి వర్షం పడుతుందన్నమాట. సో మేము ఎప్పుడైనా సరే ఇట్లా హెవీగా లంచ్ చేసినప్పుడు కింద కూర్చొని తింటామండి, డైనింగ్ టేబుల్ యూజ్ చేయమన్నమాట. నాకు వచ్చేసి పులిహోర వైట్ రైస్, వాళ్ళకి వచ్చేసి బిర్యానీ. సో చూడండి, హౌ ఇస్ ఇట్? నైసా? బాగుందా? అలాగా మా లంచ్ అలా అయిపోయింది. బయట వస్తే జోరుగా వర్షం పడుతుంది, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో వెదర్ అయితే సూపర్గా ఉంది. మా ముందైతే దొన్నె బిర్యానీ ఉంది. అఫ్ కోర్స్ నేను తినట్లేదు, బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ తింటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నాకు అదే హ్యాపీనెస్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అలా లంచ్ తినేసాము, కాసేపు తర్వాత మళ్ళీ స్నాక్ టైం. స్నాక్ వచ్చేసినాము, ఇది బటర్ స్కాచ్ మార్నింగ్ నేను వెళ్ళాను కదా, అక్కడ షాప్లోంచి తీసుకొని వచ్చాను అనమాట. సో అదే ఇక్కడ తింటున్నాం అన్నమాట. మేము మోస్ట్లీ ఆఫ్టర్నూన్స్ ఇలాగే ఎంజాయ్ చేస్తామండి, టీవీ పెట్టుకుని ఏదో ఒక మూవీ చూస్తా చేసేసుకుంటామన్నమాట, అయిపోతుంది. సో అంతే అండి ఈరోజు వీడియో. ఐ థింక్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి, బాయ్.